Namaste, Irozu mana channel lo blouse ki hand cuttings, hooks patti, kaja patti, medapisu, yala veyalo, paper meeda cutting chupistamu. Adi blouse mundu teesukoni daniki hand enta podu undo kolchukovali. Mundu paper marchinappudu folding mana vaipu undali. Idi koncham podu hands kani manam 6 inches hand లోపే అంటే 5.5 పెట్టుకుందాము ఎందువల్లంటే లాంగ్ హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ కటింగ్స్ మళ్ళీ చెప్తాము ఇప్పుడు మీకు 5.5 ఇంచి హ్యాండ్ పొడవు పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాము హ్యాండ్ పొడవు 5.5 ఇంచి పెట్టుకున్నప్పుడు మనము కింద హెమ్మింగ్ పట్టీకి కుట్లకి ఖర్చుకి కలిపి ఒక 1.5 ఇంచి యాడ్ చేసుకొని 7 ఇంచెస్ కాడ మార్క్ చేసుకోవాలి 5.5 ఇంచ్ వచ్చి హ్యాండ్ పొడవు 1.5 ఇంచ్ వచ్చి కుట్లకి హెమ్మింగ్ పట్టీకి కలిపి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము మీరు లెర్నర్స్ కాబట్టి మీరు ముందు బాక్స్ రెడీ చేసుకోండి ఎందుకంటే బాక్స్ గాని మనము రెడీ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు 7 ఇంచెస్ ఎదర్ వైపు కూడా మార్క్ చేసుకొని అంటే ఒక లైన్ గీసుకోవాలి మడత ఎప్పుడూ కూడా మన వైపే ఉండాలి హ్యాండ్స్ కి అది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లేకుంటే హ్యాండ్స్ జాయింట్ అయిపోతాయి అందువల్ల 1.5 ఇంచ్ కాడ ఇంకొక మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి ఇది కచ్చుకి హెమ్మింగ్ పట్టీకి మీకు హ్యాండ్స్ కటింగ్స్ లో కూడా 5 రకాలు ఉన్నాయి అవి కూడా వీలు వెంబడి మనం అప్లోడ్ చేస్తాము హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని కచ్చు కాడ మార్క్ చేసుకోవాలి చూడండి 7 ఇంచెస్ ఇప్పుడు భుజం దగ్గర కొలత తీసుకున్నప్పుడు కొంచెం పెచ్చు పెట్టుకోవాల్సి వస్తుంది అది కూడా మీకు చూడండి హ్యాండ్ లెంగ్త్ దగ్గర అంటే కచ్చు బోను మార్కింగ్ కార్డ్ పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ చూడండి లూజ్ కంటే కూడా మనము ఒక 1 ఇంచ్ వచ్చి కచ్చుకి ఒక 1/2 ఇంచ్ కుట్లకి కూడా పెట్టుకోవాలి మనము పెట్టుకుంటే మనకి కచ్చు ఎంత ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు మనకి వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ పెట్టుకుంటే మాత్రం వీలవదు ఇప్పుడు 2.5 ఇంచ్ దగ్గర మనము ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కరు తిప్పుకోవాలి కాబట్టి హ్యాండ్ 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి 2.5 ఇంచ్ కాడ మార్క్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి నీట్ గా కటింగ్ వస్తుంది ఇప్పుడు కచ్చులు దగ్గర ఒక లైన్ గీసుకోవాలి తర్వాత ఎగ్జాక్ట్ కొలత ఉంటుంది కదా మనం అక్కడ ఒక లైన్ గీసుకోవాలి లైన్ గీసుకొని కట్స్ పెట్టుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది స్టార్టింగ్ లో 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ 2.5 ఇంచ్ లోతు కాడ మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మనం ఆ రెండు జాయింట్ చేసుకుంటూ కరువు తిప్పాలి చూడండి 1 ఇంచ్ మాత్రం వదిలేయాలి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మాత్రం తిప్పకూడదు అది షోల్డర్ కాడ వస్తుంది అక్కడి నుంచి కాకుండా మీరు లెర్నర్స్ కాబట్టి ముందు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని డాట్స్ పెట్టుకున్నారంటే మీకు కరువు కరెక్ట్గా వస్తుంది లేదు కరువు స్కేల్ పెట్టుకొని ఎలా మార్క్ చేసుకోవాలనేది మీకు లాస్ట్ క్లాసుల్లో కూడా చెప్పున్నాము కాబట్టి ఈ కరువు తిప్పేది మాత్రం చాలా నీట్గా నిదానంగా తిప్పుకోవాలి ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా మీరు జాగ్రత్తగా ఒక 2-3 పేపర్స్ వేస్ట్ అయినా కట్ చేసుకోండి కట్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కొలత దగ్గర ఒక కట్ పెట్టుకోండి కట్ పెట్టుకున్నారంటే కుట్టేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ హ్యాండ్స్లో ఉండే వెరైటీస్ అన్నీ కూడా ముందు క్లాసెస్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు మీకు మళ్ళీ ఈ కొలతలన్నీ ఒకసారి వివరంగా చెప్తాము హ్యాండ్ పొడవు 5.5 ఇంచి 1.5 ఇంచ్ వచ్చి మనము కచ్చుకి హెమ్మింగ్ పట్టీకి పెట్టుకున్నాం హ్యాండ్ లెంగ్త్ అది హ్యాండ్
లూజ్ వచ్చి కింద వైపు 5 ఇంచెస్, 5 ఇంచెస్ దగ్గర మనము ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నామని అంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కడికి ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది. 7 ఇంచి భుజం కింద 2.5 ఇంచి మనము లోతు పెట్టుకున్నాము. ఇది వచ్చి మనకి హ్యాండ్ లూజు కింద వైపు కాకుండా భుజం దగ్గర లూజు 7 ఇంచి ప్లస్ 1.5 ఇంచి మనము ఖర్చుకి కుట్లకి పెట్టుకున్నాము. తర్వాత 2.5 ఇంచి దగ్గర డౌన్ చేసుకున్నాం. చూడండి, 2.5 ఇంచి దగ్గర డౌన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మన క్లాస్లో ప్రతిదీ నోట్సు, కటింగు, ఈ 22 ఇయర్స్ నుంచి కూడా మేము ఇలాగే క్లాసెస్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు నిదానంగా మనం మార్క్ చేసుకున్న కాడ కట్ చేసుకోవాలి. భుజం దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ కట్టు కరెక్ట్గా షోల్డర్ కాడికి రావాలి కాబట్టి మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ హ్యాండు లోతు తీసుకునేది 1/2 ఇంచ్ చాలు. 1/2 ఇంచ్ అయితేనే మనకు అంతకంటే ఎక్కువ అయితే ముడతలు వస్తాయి. అది కూడా ముందు చంక డౌన్ దాకా కూడా రాకూడదు, ఖర్చు వరకే మనము ఆ కర్వు తిప్పుకోవాల్సి వస్తుంది. అది కూడా 2 పొరలు ఫ్రంట్ భాగం వచ్చేవి చూసుకొని మనము కట్ చేసుకోవాలి. మడత మీద కట్ చేయకూడదు, ఇలా విడదీసి చేసుకోవాలి. చూడండి, కటింగు ముందు డౌన్ అయ్యి అలా తేలుతూ పైకి రావాలి కట్. అప్పుడే మనకి బ్లౌజు కుచ్చులు కుచ్చులుగా రాకుండా నీట్గా హ్యాండ్ బాగుంటుంది. చూడండి, ఈ కొస ఆ కొస షార్ప్గా రావాలి. మధ్యలో కొంచెం లోతు ఈ మాదిరి తీయాలి. మళ్ళీ ఆ లోతు తీసిన కాడ కూడా ఒక కట్ పెట్టుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి. ప్లెయిన్ కలర్ అయితే ఉల్టా సీదా కనుక్కోవడం కష్టం. అందువల్ల ఈ కట్ కంపల్సరీ పెట్టుకోవాలి. షోల్డర్ కాడ కట్టు, ఫ్రంట్ పార్ట్ కట్టు, తర్వాత మనం ఖర్చుల దగ్గర కట్స్ పెట్టుకుంటే హ్యాండ్ పూర్తవుతుంది. చూడండి, ఈ కట్స్ అన్నీ కూడా మనము నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ మనకి కంప్లీట్గా వచ్చింది. మీకు కొలతలు కూడా మళ్ళీ చెప్పాము. ఇవన్నీ ఎగ్జాస్ట్గా మీరు నోట్స్ రాసుకోండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటున్నాము. మనకి పేపర్ అయినా బ్లౌజు క్లాత్ అయినా మిగిలిన వేస్ట్ ముక్కల్లో నుంచే మనము ఇవి కట్ చేసుకోవాలి. మనకి కాజా పట్టి 2 ఇంచెస్ ఉండాలి. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. కాజా పట్టి మనకి కొంచెం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు. ఎక్కువ ఉంటే కట్ చేసుకుంటాం, తక్కువ ఉంటే జాయింట్ వేసుకుంటాం. కాబట్టి మనకు వచ్చే వేస్ట్ పీస్లోనే ఇవి సైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇవి 1-2 ఇంచ్ ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు, తక్కువ ఉన్నా మనం అప్పుడు జాయింట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవి 2 ఇంచెస్ కాజా పట్టీకి కట్ చేసుకోవాలి. హుక్స్ పట్టీకి మాత్రం మనం 1 ఇంచ్ చాలు. హుక్స్ పట్టి లోపలికి మడుస్తాం, కాజా పట్టి బయటకు వస్తుంది. కాబట్టి ఇది 2 ఇంచెస్, ఇది 1 ఇంచ్ చాలు. 1 ఇంచ్ పెట్టుకున్నామంటే మనకి నీట్గా కాజా పట్టి కూడా వస్తుంది. ఇది కూడా కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి కొంచెం మిగిలిన పీసు ఎక్కువే ఉంది. క్లాత్లో కొంచెం మిగలకుంటే కూడా మనం జాయింట్స్ చేసుకోవచ్చు. ఇదేమీ ఇబ్బందికి జాయింట్లు కూడా కనిపించవు. కాబట్టి ఇది 1 ఇంచి హుక్స్ పట్టి కుట్టుకోవాలి. మెడ పీస్ కూడా మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాము. మన ఛానల్లో 1st క్లాస్ వచ్చి బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపించాము చార్ట్ పేపర్ మీద. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూపించాము, షేప్ బెల్ట్ చూపించాము. ఇప్పుడు హ్యాండ్స్ హుక్స్ పట్టి కాజా పట్టి చూపిస్తున్నాము. ఇలా మీరు పర్ఫెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నారంటే క్లాత్ మీద పరిచి కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు లెర్నర్సు మీరు ఇవన్నీ చూస్తా మీరు కరెక్ట్గా ఒక చార్ట్ పేపర్, ప్లెయిన్ పేపర్ మీరు కట్ చేసి పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది మెడ పీసు. మెడ పీసు
ముప్పావించి కట్ చేసుకోవాలి. అది కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటేనే మనకి మెడ పీస్ తిప్పేటప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. మెడ రౌండ్ కాబట్టి స్ట్రైట్ పీస్ వేస్తే మెడ ముడతలు వస్తుంది. కాబట్టి మిగిలిన పీస్లో నుంచి మనం ముప్పావించి ఈ మాదిర ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అలా కట్ చేసుకోండి మెడ పీసు. మెడ పీస్ జాయింటు, తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు ఉండే మెళకవులు, బ్లౌజ్ కటింగ్లో వెరైటీస్ అన్నీ కూడా మీకు ముందు ముందు మా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము. మేము గత 22 సంవత్సరాలుగా మహిళలకి 25 కోర్సులు ఉచితంగా శిక్షణిస్తున్నాము. ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ ప్రైవేట్ డొనేషన్స్ లేకుండా మా సొంత నిధులతో సునీత మా పెద్దమ్మాయి అమ్మాయి జ్ఞాపకార్థం ఈ సంస్థను మేము 22 సంవత్సరాల నుంచి మా సొంత నిధులతో మా సొంత భవనంలోనే నిర్వహిస్తున్నాము. ఎన్నో వేల మంది మహిళలకి ఉపాధి కల్పించున్నాము. ఈ ఛానల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఉంటుంది, ఒక ముగ్గురు ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాము చూడండి. మా సంస్థ చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఇంకా ముందు ముందు మీకు మరిన్ని కొత్త రకం కోర్సులు కూడా అప్లోడ్ చేస్తున్నాము. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫుల్ బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్సు కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.